హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు ఈరోజు వచ్చిన మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్ సంబంధించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కానీ అదేవిధంగా సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు ఎంతో కష్టపడి అట్లీస్ట్ మీకు ఒక ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేయడం అది వీడియో చేయడానికి ట్వంటీ మినిట్స్ పడితే అదేవిధంగా దాన్ని అప్లోడ్ చేయడానికి ఒక ఫార్టీ మినిట్స్ ఖచ్చితంగా దీని తగ్గట్టు మీరు హెల్ప్ చేయండి ఖచ్చితంగా ఛానల్ గ్రోత్ అవుతుంది ప్రతిరోజు మీకు ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ దొరుకుతూ ఉంటాయి సో ఈరోజు మేజర్ ఎడ్యుకేషన్ న్యూస్ చూసినట్లయితే టెట్ పేపర్ వన్కి బీఈడి అభ్యర్థులు దూరం తగ్గిన ఆజరు శాతం సిరిసిల్లలో ఒక సెట్కి బదులు మరొకటి అని చెప్పేసి రావడం జరిగింది పరీక్ష రాసేందుకు పరుగున వచ్చి గర్భిణీ మృతి అని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ రావడం జరిగింది ఒక పెద్ద సాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉదయం తొమ్మిదిన్నర గంటలకి హాజరు కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వచ్చారు కంగారు పేరుతో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు దీంతో ఆమెకి ఒక్కసారిగా బీబీ పెరిగి కింద పడిపోయారు అని చెప్పేసి ఈ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి టిఎస్పిఎస్సి మనకి ప్రశ్నపత్రాల లీకేజ్పై విచారణ ప్రారంభం నాంపల్లి న్యాయస్థానంలో శుక్రవారం ప్రశ్న ప్రశ్నపత్రాల లీకేజ్ కేసుపై విచారణ ప్రారంభమైంది ప్రచా విచారణకి ప్రధాన నిందితుడు ప్రవీణ్ రాజశేఖర రెడ్డి రేణుక రాజేశ్వర్తో పాటు ముప్పై ఏడు మంది నిందితుల్ని హాజరుపరిచినట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది మొత్తం నూట ఐదు మందిలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ సహా మిన మిగిలిన వారిపై బెయిల్పై విడుదలయ్యారు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది సిపి గెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మార్పులు ఇరవై రెండవ తేదీ వరకు రిజిస్ట్రేషన్ గడువు పొడిగు అని చెప్పేసి ఇంకొక న్యూస్ రావడం జరిగింది విశ్వవిద్యాలయంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఎంఏఎంకామ్ ఎంఎస్సి తదితర కోర్సుల్లో సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కామన్ పీజీ ప్రవేశ పరీక్ష కౌన్సిలింగ్కి షెడ్యూల్ పూర్తిగా విడుదలవడం జరిగింది అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో ఇంకొకటి అక్టోబర్ నాలుగు వరకు పొందిన అవర్ సీట్లు కళాశాలలో రిపోర్ట్ చేయాలి అక్టోబర్ ఆరు నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ఉంటుంది ఈ నెల ఇరవై రెండు నుంచి రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇరవై మూడు నుంచి ఇరవై వరకు వెబ్ ఆప్షన్లు ఉంటాయని చెప్పేసి తొలి విడత వెబ్ ఆప్షన్లు ఎవరు చేసుకున్నారో సీట్ల కేటాయింపు ఇరవై తొమ్మిదిన ఉంటుందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ ఐసెట్ తొలి విడత కౌన్ సీట్ల కేటాయింపు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం కోటా సీట్ల భర్తీ కాగా ఎంసీఏలు అన్ని సీట్లు నిండాయి ఐసెట్లో అరవై ఒక వెయ్యి తొమ్మిది వందల మంది ఉత్తులైన ధృవపత్రికలు కేవలం ముప్పై ఒక్క ఒక ఐదు వందల యాభై రెండు మంది హాజరయ్యారు ఎంబీఏలో ఇరవై నాలుగు వేల మంది సీట్లకు ఇరవై వేల సీట్లు హాజరైనట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి బడి పిల్లలకు కేసీఆర్ టిఫిన్ అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రభుత్వ బడులు అన్ని తరగతుల విద్యార్థులకి బ్రేక్ఫాస్ట్ ఏటా నాలుగో వేల నాలుగు వందల కోట్ల వ్యయం సర్కారు ఉత్తర్వులు జారీ బ్రేక్ఫాస్ట్ మెనులో కిచిడి పొంగల్ ఉస్ ఉప్మా పెట్టే యోచన ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు పాఠశాలలకి ఇరవై మూడు వేల ఐదు ఎనిమిది వందల ఏడు అభ్యర్థులకి జాగా ఉడికించిన గుడ్డు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై ఏడున టెట్ ఫలితాలు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు ఈ సిరిసెల్లో ఒక పేపర్కి బదులు మరొక పేపర్ అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది ఎంసీఏలో సీట్లన్నీ భర్తీ ఎంబీఏలో ఎనభై ఏడు శాతం అని చెప్పేసి మరొక న్యూస్ చూశాము నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వైర్మెన్ దరఖాస్తుల గడువు ఇరవై ఒకటి పెంపు సెప్టెంబర్ ఎలక్ట్రికల్ వైర్మెన్ అండ్ సూపర్వైజర్ దరఖాస్తులకి సాంకేతిక విద్యాశాఖ అధికారులు పొడిగించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు ఒకటి పొడిగించినట్లయితే సమాచారం రావడం జరిగింది నెక్స్ట్ ఇరవై రెండు వరకు సిపి గేట్ రిజిస్ట్రేషన్లు ఇది ఆల్రెడీ చూసిన న్యూసే ఇరవై ఏడున ఫలితాలు వెల్లడి పేపర్ వన్కి ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం అదేవిధంగా పేపర్ టూకి తొంభై ఒకటి పాయింట్ పదకొండు శాతం ఆదరైనట్టు సి పేపర్ వన్ సులభం పేపర్ టూ కఠినం సిరిసిల్ లో మారిన పేపరు పరీక్ష రాయడానికి వచ్చిన గర్భిణి మృతి అని చెప్పేసి మరొక న్యూస్ అయితే చూసాము మొత్తం హాజరైన అభ్యర్థుల సంఖ్య వివరాలు అయితే ఇవ్వడం జరిగింది మొత్తం ఎనభై నాలుగు శాతం అయితే ఫస్ట్ పేపర్లు అయితే తొంభై ఒకటి శాతం సెకండ్ పేపర్లో హాజరైనట్లు చవతి తర్వాతనే ప్రాథమిక కీ అని చెప్పేసి ఇక్కడ న్యూస్ రావడం జరిగింది ఎస్జేవిఎన్ లిమిటెడ్లో ప్రభుత్వ కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫీల్డ్ ఇంజనీర్ ఫీల్డ్ ఆఫీసర్ మొత్తం ఇరవై తొమ్మిది పోస్టులు ఆన్లైన్లో అక్టోబర్ పదిహేను వరకు అప్లై చేసుకునే విధంగా వీళ్ళు వెసులుబాటు కల్పించడం జరిగింది నెక్స్ట్ మనకి ట్రేడ్జింగ్ కార్పొరేషన్లో పద్దెనిమిది పోస్టులు అయితే రావడం జరిగింది ప్రాజెక్టు మేనేజర్ లీగల్ కన్సల్టెన్సీ అసిస్టెంట్ కంపెనీ సైబ్రరీ అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ తదితర పోస్టులకి సంబంధించి ఆన్లైన్లో అక్టోబర్ మూడు వరకు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోండి సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూపిస్తారు ఎందుకంటే మనది ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కాదు కాబట్టి కొంచెం ఓపికగా ఎండు వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది ఆసిఫాబాద్ విహెచ్సిలో మనకి కాంటాక్ట్ ప్రతిపాదికల కింద పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం ఖాళీల సంఖ్య ఇరవై ఉంటే సివిల్ అసిస్టెంట్ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్ ఉంటుంది తర్వాత ఎంబీబీఎస్ అని చెప్పేసి మనం చూసుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై చివరి తేదీ సెప్టెంబర్ ఇరవై మూడు అని చెప్పి చెప్పుకోవచ్చు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ దాకా సర్కార్ బడులో బ్రేక్ఫాస్ట్ వచ్చే నెల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అని చెప్పేసి మరొక న్యూస్ చూసుకోవచ్చు సర్కార్ బడుల్లో బ్రేక్ఫాస్టు అని చెప్పేసి మరొక న్యూస్ చూసుకోవచ్చు పేపర్ వన్ ఈజీ బట్ పేపర్ టూ టఫ్ అని చెప్పేసి ఇది ఆల్రెడీ మనం చూసిన న్యూసే నెక్స్ట్ ఆర్బీఐలో అసిస్టెంట్ జాబ్స్ సుమారు నాలుగు వందల యాభై అసిస్టెంట్ జాబ్లకు సంబంధించి రావడం జరిగింది అక్టోబర్ పదిలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకుంటుంది ప్రి ప్రిలిమరీ ఎగ్జామ్ ఉంటుంది మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు ఎంపిక ఉంటుంది కనీసం యాభై శాతం మార్కులతో ఏదైనా ఒక డిగ్రీ కలిగి ఉండాలి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళు నుంచి ఉండకూడదు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో మనకి దరఖాస్తులు అయితే అక్టోబరు నాలుగు నుంచి చేసుకోవాలి ప్రిలిమ్ అక్టోబర్ నాలుగు వరకు దరఖాస్తు ఉంటుంది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై మూడున పరీక్ష నిర్వహిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిమ్స్లో ఫ్యాకల్టీ పోస్టులు అని చెప్పేసి మనం చూసుకోవచ్చు టోటల్గా అరవై ఐదు ఫ్యాకల్టీ పోస్టులకి సంబంధించి రావడం జరిగింది మనకి సంబంధిత విభాగంలో మనకి ఎండి డిఎన్బి అదేవిధంగా అనుభవం ఉండాలి యాభై ఏళ్ళ మించి ఉండకూడదు సెలక్షన్ ప్రాసెస్ మనకి ఇంటర్వ్యూ ద్వారా అదేవిధంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో దరఖాస్తుల దర సెప్టెంబర్ ముప్పై వరకు హైదరాబాద్ పంజాగుడ్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆఫ్లైన్ ద్వారా సారీ ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సి ఉంటుంది దరఖాస్తులు అయితే దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లోకి డైలీ డౌన్లోడ్ చేసుకుని దాన్ని పంపించాల్సి ఉంటుంది నెక్స్ట్ కోస్ట్ గార్డ్లో నావిక్ యాథ్రిక్ పోస్టులు మొత్తం మూడు వందల యాభై ఖాళీలు ఉన్నాయి నావిక్లో రెండు వందల అరవై ఉంటే నావిక్ డొమెస్టిక్లో మనకి ముప్పై పోస్టులు అయితే ఉండడం జరిగింది సో ఇక్కడైతే మనకి దరఖాస్తు అయితే చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై రెండు వరకు ఆన్లైన్లో చేసుకోవచ్చు రాత పరీక్ష అదేవిధంగా అడాప్టబిలిటీ టెస్ట్ ఫిజికల్ టెస్ట్ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతుంది పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఏళ్ళ వయసు ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఎంబీఏ కోర్సు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ డైరెక్టరేట్ ఆఫ్ మనకి అడ్మిషన్స్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఆఫ్లైన్లో దరఖాస్తు సెప్టెంబర్ ఇరవై ఐదులోకి చేసుకోవాలి అని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఐడిబిఐ బ్యాంకులో సుమారు ఆరు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి సంబంధించి రావడం జరిగింది దీనికి ట్రైనింగ్ ఫీజు ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు మనకి అభ్యర్థుల కోర్సు ఫీజు కింద మూడు లక్షలు చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి సెప్టెంబర్ ముప్పై వరకు అఫీషియల్ వెబ్సైట్లో మనకి అప్ అప్లై చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏదైనా ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందని కూడా క్లియర్ కట్గా మనకి చెప్పడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూసినట్టయితే పేపర్ టూ కఠినం ఇది ఆల్రెడీ మనకి టెట్టు పరీక్షకు వచ్చి ప్రాణాలు వదిన గర్భిణి అని చెప్పేసి ఆల్రెడీ చూసిన న్యూసే దసరా నుంచి బడిలోనే బ్రేక్ఫాస్ట్ సీఎం అల్పాహార పథకంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు అమలు అని చెప్పేసి మరొక న్యూస్ చూసుకోవచ్చు సుమారు ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల మంది విద్యార్థులకి ఇది వర్తిస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది జెనెటిక్ డయాగ్నెటిక్స్ ఫెలోషిప్లో మనకి ప్రోగ్రాంలో దరఖాస్తుకి జాయినింగ్కి కోరుతుంది సో దరఖాస్తు మనకి ఉప్పల్ హైదరాబాదు సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నటిక్స్ దాంట్లో మనకి దరఖాస్తు చేసి అక్టోబర్ ఇరవై వరకు అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ కాలేజీ వర్సిటీలో ఎండిఎస్ అని చెప్పేసి మళ్ళీ ప్రవేశాల కోర్సుకి ఇంకొక రావడం జరిగింది వైఎస్ఆర్ వర్సిటీలో కూడా సేమ్ ప్రవేశాలకి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి కూడా మొత్తం మనకి సుమారు నూట రెండు సీట్లు మిగిలిన సీట్లకి ప్రవేశాలకి మొత్తం మళ్ళీ జారీ చేయడం జరిగింది మొత్తం సీట్లు అయితే మూడు వందల తొంభై సీట్లు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇంకొక న్యూస్ చూద్దాం రెడీ ఫర్ టీచర్ జాబ్ సో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న టీఎస్పీ నోటిఫికేషన్ తెలంగాణ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి రెడీ టూ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మొత్తం ఐదు వేల ఎనభై తొమ్మిది ఖాళీల్లో హెచ్జీటీ రెండు వేల ఐదు డెబ్బై ఐదు ఆల్రెడీ మనకు తెలిసిన న్యూసే ఇది మనకి ఆల్రెడీ మన ఛానల్ సపరేట్గా వీడియోస్ కూడా చేయడం జరిగింది దాన్ని చూసి మీరు అప్లై అయితే చేసుకోండి నెక్స్ట్ మనకి కోల్ ఇండియాలో మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని చెప్పేసి రావడం జరిగింది ఐదు వందల అరవై మేనేజ్మెంట్ ట్రైనింగ్ సంబంధించి గేట్ స్కోర్ ఆధారంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది టోటల్గా మనకి చూసుకున్నట్టు అయితే అక్టోబర్ పన్నెండు వరకు ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేసుకోవచ్చు ఇది అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అందరూ గేట్ స్కోర్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది నెక్స్ట్ పేపర్ వన్ ఈజీ పేపర్ టూ టఫ్ అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఇన్నప్పూర్ ఎగ్జామ్ సెంటర్లో గర్భిణీ వృత్తి అదేవిధంగా భువనగిరిలో ఒకే సబ్జెక్ట్ బారు మరో సబ్జెక్ట్ అని చెప్పేసి న్యూస్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ నేడు హెచ్ఎం లో బదిలీ వెబ్ ఆప్షన్లో ముగింపు అని చెప్పేసి ఇక్కడ మరొక న్యూస్ చూసుకోవచ్చు పదిహేడున బదిలీ ఉత్తర్వులు విడుదలవుతాయి అని చెప్పేసి కూడా మనకు తెలిసిన న్యూసే పాలిటెక్నిక్ కొత్త సిలబస్ సి ట్వంటీ ఫోర్ పేరుతో కురికల రూపకల్పన అదేవిధంగా సాంకేతిక విద్యా మండలి కసరత్తు వచ్చే విద్యా సంవత్సరంలో అమలు పారిశ్రామిక వేతల ఆఫీసర్లతో కమిటీ రోబోటిక్స్ ఈవీ వంటి కోర్సులను ప్రవేశపెట్టే ఛాన్సు అని చెప్పేసి మరొక న్యూస్ చూసుకోవచ్చు ఇంకోటి మనకి టెట్కు సంబంధించిన కీ అయితే విడుదల అవడం జరిగింది ఎవరైతే టెట్ కీ దో చూసుకోవాలనుకుంటున్నారో మ ఈ కీ ద్వారా అఫీషియల్ కీ ద్వారా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న కీ ద్వారా మీ యొక్క మార్క్స్ అయితే చూసుకోండి చూసుకున్న తర్వాత వచ్చిన మార్క్స్ కూడా మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ మనకి ఇది ఆల్రెడీ బడిపిల్లలకు సంబంధించిన న్యూస్ మనకి అల్పారం సంబంధించి కూడా మనకి ఇరవై మూడు లక్షల మందికి పెట్టబోతున్నట్లయితే రావడం జరిగింది ఇది మొత్తానికైతే చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ న్యూస్ అయితే మన ఛానల్లో రావడం జరిగింది ప్రతిరోజు ఇలానే చూస్తూ ఉండండి షేర్ చేస్తుండీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే